దాడి చేసి హత్య చేయించారు. 9:30 గంటలకు ఇన్సిడెంట్ జరిగితే హత్య చేయిస్తే హత్య కాబడితే 2:30 దాకా మధ్యాహ్నం 2:30 దాకా పోలీసులు కనీసం ఆ జరిగిన ఇన్సిడెంట్ దగ్గరికి వెళ్లి ఎవిడెన్సులు కలెక్ట్ చేసే కార్యక్రమాలు చేయల. ఎందుకంటే ఎవిడెన్స్ లేదన్నా ఏ ఎవిడెన్స్ లేకుండా అక్కడ లేకుండా ఉంటే లేకుండా ఉండే కార్యక్రమం చేసే దాంట్లో భాగంగా 2:30 దాకా కనీసం ఆ ప్రాంతానికి పోలీసులు పోల. ఇన్సిడెంట్ జరిగింది చుట్టుపక్కల ప్రజలంతా వచ్చి ఏం జరుగుతా ఉంది అని చెప్పి కారును చూస్తారు. ఆ చుట్టుపక్కల ప్రజలంతా వచ్చినప్పుడు నేచురల్ గా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవిడెన్సులు డిస్ట్రాయ్ అవుతాయి అని కూడా ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసి 2:30 దాకా స్పాట్ కూడా పోల. ఒక వైపునేమో అప్రజాస్వామికంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి డిస్క్వాలిఫై చేయకుండా ఆపుతారు, మరోవైపున ప్రలోభాల్లో ఒక అడుగు ముందుకేసి మంత్రి పదవులు ఇచ్చే కార్యక్రమం చేస్తారు. అప్పటికీ కూడా లొంగకపోతే ఏకంగా మనుషులను చంపే స్థాయిలోకి ఈ రాజకీయ వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు దిగజారుస్తూ ఉన్నారు. ఇంతకన్నా కిరాతకం ఇంతకన్నా దారుణం ఏది ఉండదు. యాక్షన్ తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు కుట్రదారుడు, చేసింది కేవీ కృష్ణమూర్తి గారి కాన్స్టిట్యూన్సీ, డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన, డిప్యూటీ సీఎంగా ఉండి ఆయన పాత్రదారుడు చంద్రబాబు నాయుడు గారు, దాన్ని పరోక్షంగా సహకరిస్తున్న కుట్రదారుడు. ఇంతటి దారుణంగా వ్యవస్థలు కన జరిగితే ఇక డెమోక్రసీ అనేది బతకదు. ఇవన్నీ చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ 3 ఏళ్ల కాలంలో ఎన్నెన్ని మర్డర్లు ఎన్నెన్ని పొలిటికల్ మర్డర్లు జరిగాయో కూడా రాశాం. రీసెంట్గా ఆళ్ళగడ్డలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. గంగుల ప్రభాకరన్న మా పార్టీలో చేరాడు. చేరిన వెంటనే ఆ గ్రామంలో ప్రభాకర్ రెడ్డి అన్నకు సంబంధించిన ఇంపార్టెంట్ నాయకుడిని వెంటనే చంపించేశారు. ఇలా ఎక్కడెక్కడ జరిగాయని చూస్తే 6/2017 ఆళ్ళగడ్డ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ పార్టీ లీడర్ ఇందుకూరు ప్రభాకర్ రెడ్డిని చంపారు. May 6, 2017 December 9, 2016 వైఎస్ఆర్ పార్టీ లీడర్ వేంపల్లెలో మండల్ వైస్ ప్రెసిడెంట్ గజ్జల రామరెడ్డి నా నియోజకవర్గంలో చంపారు. 31 మార్చి 2015 కిష్టపాడు అనంతపురం డిస్టిక్లో కోఆపరేటివ్ ప్రెసిడెంట్ విజయభాస్కర్ రెడ్డి గారిని చంపారు. 29 ఏప్రిల్ 2015 రాఫ్తాడ్లో అనంతపురం డిస్టిక్ట్ సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ సాయి ప్రసాద్ రెడ్డిని మర్డర్ చేశారు. అది కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో పిలిపించుకొని ఎంఆర్ఓ ఆఫీస్లోనే మంత్రి గారి కాన్స్టిట్యున్సీ. 14 అక్టోబర్ 2015 చింతకుట్ట విలేజ్ ఆళ్ళగడ్డ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ రాఘవ రెడ్డిని దారుణంగా చంపారు. శ్రీ సాంబయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ గుంటూరు డిస్టిక్లో చంపారు. 28 అక్టోబర్ 2014 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ బొగ్గవరపు వాసును నందిగామ కృష్ణా డిస్టిక్లో దారుణంగా చంపేశారు. 27 నవంబర్ 2014 వైఎస్ఆర్ లీడర్ ప్రభాకర్ నాయుడు గారిని పాలకూరు కర్నూలు డిస్టిక్లో దారుణంగా చంపేశారు. 30 డిసెంబర్ 2014 ఆలం నరేంద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ నెల్లూరు డిస్టిక్ట్ దారుణంగా చంపారు. 11 సెప్టెంబర్ 2014 చిన్నగార్లపాడు విలేజ్ గుంటూరు డిస్టిక్ట్ గోవింద్ రెడ్డిని కిరాతకంగా చంపారు. 14 ఏప్రిల్ 2014 తెనాలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ లీడర్ చంపారు.
2015 కర్నూలు డిస్ట్రిక్ట్ వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ వసంతరావు చంపారు. ఒక వైపున ప్రలోభాలకు లొంగకపోతే చంపుతా ఉన్నారు, మరో వైపున వాళ్ళ పార్టీ నాయకులు మీద ఉన్న కేసును జీవోల్ ఇష్యూ చేసి కేసును ఉపసంహరించుకుంటా ఉన్నారు. 132 జీవోలు గవర్నమెంట్ ఈ వ్యవస్థలను యంత్రాంగాలను ఇంత దారుణంగా ఉపయోగించి వ్యవస్థలను అవహేళన చేస్తూ ఉన్నారు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టి జైలుకు పోవాల్సిన కేసులు. పుష్కరాల్లో 29 మందిని తన షూటింగ్ కోసం చంపాడు. తన షూటింగ్ కోసం పుష్కరాల్లో 29 మంది చనిపోతే ఇంతవరకు కేసుల చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపే కేసు అది. చిత్తూరులో లేబర్ను 26 మందిని కాల్చి చంపాడు. ఇంతవరకు కేసుల ఆ కేసులో కూడా చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోవాల్సిన కేసు. అడ్డగోలుగా రాష్ట్రంలో ఇసుక మాఫియా, మట్టి మాఫియా, లికర్ మాఫియా, కాంట్రాక్టుల మాఫియా, ప్రతి విషయంలో అడ్డగోలు కరప్షన్తో, కరప్షన్ నుంచి సంపాదించిన ఈ డబ్బుతో అడ్డగోలుగా తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ అడ్డగోలుగా ఆడియో వీడియో టేపులతో దొరికిపోతే కేసుల్లా. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోవాల్సిన కేసులు. చివరికి స్విస్ ఛాలెంజ్ అని ఆ పేరుతో మరో దారుణం చేస్తూ ఉన్నాడు, అది కూడా తను జైలుకు పోవాల్సిన కేసులు. ఇంతటి దారుణంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్న ఈ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం అని చెప్తా ఉన్నా. కనీసం గవర్నర్ గారన్నా ఇంటర్ఫియర్ అయి జరుగుతూ ఉన్న అన్యాయాల మీద ఆయన సోషల్ మీడియా మీద ఆయనకు వ్యతిరేకంగా ఏదైనా రాస్తే పోలీసులను పంపించి మరీ దారుణంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్టులు కూడా ఖర్జూ గారు చంద్రబాబు నాయుడు గారి పాలనను అంతం చేయండి, ఆర్టికల్ 356ను ఎన్ఫోర్స్ చేయండి, ప్రెసిడెంట్ రూల్ తీసుకొని రండి, ఇక్కడ ప్రజాస్వామ్యం బతకడం లేదు అని చెప్పి ఏకంగా ఎక్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్టులు ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ను ఏకంగా ఈయన గవర్నెన్స్ మీద ప్రెసిడెంట్లకు ప్రధానమంత్రులకు లేఖలు రాసే దారుణమైన పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది. నిజంగా ఈ వ్యవస్థ బాగుపడాలి అని అంటే ఇట్లాంటి పెద్దోళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి ఈ వ్యవస్థను బాగుపరిచే దాంట్లో విచక్షణను చూపిస్తూ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులను జైలుకు పంపితే తప్ప ఈ వ్యవస్థ బాగుపడదు. తాను అధికారంలోకి వచ్చినాక ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత తన హత్యలు జరగలేదు, హత్యలు చాలా తగ్గాయని చెప్పేసి కేవీ కృష్ణమూర్తి గారు నిన్న చెప్పారు సార్. తనకు ఈ హత్యలకు ఎలాంటి సంబంధం లేదని కేవీ గారు చెప్పారు. అతి కిరాతకంగా 20-25 మంది మనుషులు ఏకమై ట్రాక్టర్లు అడ్డుపెట్టి వెపన్ లైసెన్స్ ఆయనకి ఇవ్వకుండా, లైసెన్స్ రెన్యువల్ కాకుండా ఈయన గన్మెన్ల కోసం రిక్వెస్ట్ చేసిన పోలీసులు సెక్యూరిటీ ఇవ్వకుండా ఇన్ని ఇన్సిడెంట్లు క్లియర్ కట్గా మ్యాచ్ అవుతూ ఉంటే దీంట్లో గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ లేదు అని ఎవరైనా చెప్పడానికి నిజంగా నోరెలా వస్తుందండి. అసలు ఇన్ని కనిపిస్తూ ఉన్నాయి, ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఉండదు.